హలో గైస్ వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు మనోరతంగల్ ఇది మలయాళం ఆంథాలజీ మలయాళంలో ఉన్న గ్రేట్ యాక్టర్స్ అందరూ ఈ సిరీస్ లో నటించడంతో అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసింది నాకు తెలిసి ఇంతమంది స్టార్స్ ఒక యాంతాలజీలో ఉండడం ఇదే ఫస్ట్ టైం ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ యాంతాలజీ అని చెప్పొచ్చు ఎందుకంటే టాప్ యాక్టర్స్ టాప్ డైరెక్టర్స్ టాప్ టెక్నీషియన్స్ అందరూ ఈ సిరీస్ కోసం పనిచేశారు అయితే ఇంతమంది ఒక యాంతాలజీలో పాట అవడానికి ఒకే ఒక రీజన్ ఎంటి వాసుదేవన్ నాయర్ ఈయన మలయాళంలో గ్రేట్ రైటర్ అండ్ డైరెక్టర్ ఆయన రాసిన కొన్ని షార్ట్ స్టోరీస్ ని తీసుకుని తీసిందే సిరీస్ ఇక ఈ సిరీస్ రీసెంట్ గా జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ వచ్చేసింది తెలుగు కూడా ఉంది మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఆంథాలజీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం ఈ సిరీస్ కథ విషయానికి వస్తే మొత్తం తొమ్మిది స్టోరీస్ ఉంటాయి ఫస్ట్ ఎపిసోడ్ లో బోట్ నడుపుకునే బాపుట్టి తన ఫ్రెండ్ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అయితే ఆ ఊరిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది కథ సెకండ్ ఎపిసోడ్ వేణుగోపాల్ అనే జర్నలిస్ట్ ఒక మీటింగ్ కోసం శ్రీలంక వెళ్తాడు కానీ అతను శ్రీలంక వెళ్లడానికి మెయిన్ రీజన్ తన స్టెప్ సిస్టర్ ని కలవడానికి మరి తన సిస్టర్ ని లేదనేది కథ థర్డ్ ఎపిసోడ్ సుధాకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం బట్ తన హస్బెండ్ తన ప్యాషన్ కి గానీ తనకి గానీ రెస్పెక్ట్ ఇవ్వడు దీంతో లవ్లెస్ మ్యారేజ్ లో నుంచి బయటకు వచ్చి తన కాళ్ళ మీద తను బతకాలనుకుంటుంది మరి తనకు ఎదురైన అనుభవాలు ఏంటనేది కథ ఫోర్త్ ఎపిసోడ్ గోపి మంచిగా చదువుకున్న వ్యక్తి ఊర్లో మనిషి చావు బతుకుల్లో ఉన్నా కూడా అక్కడ మనుషులు మనకెందుకులే అనుకునే టైప్ కానీ చదువుకున్న గోపి కూడా అలాగే అనుకుంటాడు అసలు గోపి అలా ఎందుకు అనుకుంటున్నాడు అసలు మనుషులకి మానవత్వం ఉందా అనేది కథ ఫిఫ్త్ ఎపిసోడ్ ఒక మ్యారేజ్ లో రెస్పెక్ట్ అనేది పోయి భార్యని కూడా వస్తువులాగా భర్త చూస్తే ఆ భార్య ఏం చేసిందనేది కథ సిక్స్త్ ఎపిసోడ్ తెరువు కోసం కెనడా వెళ్లిన బాలుకి జాబ్ దొరక్క ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు తన లోన్లీనెస్ తో ఎలా ఫైట్ చేశాడనేది కథ సెవెంత్ ఎపిసోడ్ భార్య పిల్లలు ఉన్నా కూడా వేరే అమ్మాయితో లవ్ లో ఉండి ఫ్యామిలీని పట్టించుకుని వ్యక్తి లైఫ్ చివరికి ఏమైందనేది కథ ఎయిత్ ఎపిసోడ్ మనిషికి నేచర్కి ఎలాంటి బాండింగ్ ఉంటుంది అనేది మెయిన్ ప్లాట్ ఇక ఫైనల్ గా నైన్త్ ఎపిసోడ్ చిన్నప్పుడు ఎంతో ప్రేమగా పిల్లల్ని చూసుకున్న తండ్రి ఆయన మంచాన పడిపోయి ఉన్నప్పుడు ఆ ప్రేమ దొరకలేదని బాధపడే తండ్రి కథ ఈ మనోరతంగల్ బ్యాడ్ సిరీస్ కాదు అలాగనే గ్రేట్ సిరీస్ కూడా కాదు జస్ట్ ఓకే సిరీస్ అంతే టోటల్ నైన్ ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ క్లోజ్ టు ఫార్టీ మినిట్స్ ఉంటుంది లిటల్గా ఈ సిరీస్ చూడాలి అంటే చాలా చాలా ఓపిక్ కావాలి ఒక్కో ఎపిసోడ్ ఫార్టీ మినిట్సే ఉంటుంది కానీ డెడ్ స్లో పేస్ నరేషన్ వల్ల ప్రతి ఎపిసోడ్ గంటకు పైగా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది మధ్యలో చిన్న స్లీప్ కూడా వేయచ్చు అలా ఉంటుంది నరేషన్ జనరల్గా మలయాళం మూవీసే స్లోగా ఉంటాయి అలాంటిది వాళ్ళు సిరీస్ తీశారంటే ఇక మీ ఊహకే వదిలేస్తున్నా ఎంత స్లోగా ఉంటదనేది ప్రతి ఎపిసోడ్కి ముందు కమలాసన్ గారు స్టోరీ గురించి చిన్న ఇంటర్వ్యూ ఇవ్వడం బాగుంది అయితే స్టోరీస్ అన్నీ కూడా చాలా నార్మల్ స్టోరీలే అంటే ఎంటీ వాసుదేవన్ గారు ఎప్పుడో రాసినప్పుడు కొత్తగా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ చాలా సినిమాల్లో చూసేశాం అయితే అందరూ ఎంటీ వాసుదేవన్ గారికి ట్రిబ్యూట్ ఇవ్వడానికి చేసినట్టున్నారు ప్రతి స్టోరీ చాలా సింపుల్ గానే ఉన్నా ఎఫెక్టివ్గా నరేట్ చేయలేదు మోర్ ఆఫ్ ఎ పొయ్యేటిక్ నరేషన్ ఉంటుంది అందువల్ల ఏ స్టోరీకి పెద్దగా కనెక్ట్ అవలేం అయితే అవుట్ ఆఫ్ నైన్ స్టోరీస్లో నాకు పర్సనల్గా త్రీ నచ్చాయి సెకండ్ ఎపిసోడ్ మమ్ముట్టి గారిది థర్డ్ ఎపిసోడ్ పార్వతి గారిది అండ్ సిక్స్త్ ఎపిసోడ్ ఫాద్ ఫాజిల్ గారిది ఒక రెండు స్టోరీస్ తప్ప మిగతా అన్ని స్టోరీస్ కేరళ బ్యాక్డ్రాప్లో ఉండడం వల్ల ఆ బ్యూటిఫుల్ విజువల్స్ కోసమైన సిరీస్ చూడాలనిపిస్తుంది అయితే ఈ సిరీస్ చూసాక నాకేమనిపించిందంటే మన తెలుగులో కూడా ఇలాంటి ఆంతోలజీ వస్తే బాగుండాలని ఇక అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు ఫ్యామిలీతో చూడొచ్చు ఇక యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు ఎస్పెషలీ మమ్ముట్టి పార్వతి అండ్ ఫవాద్ ఫాజిల్ టెక్నికల్ గా ఈ సిరీస్ టాప్ నాచుంది ప్రతి ఎపిసోడ్లో సినిమాటోగ్రఫీనే సినిమాటోగ్రఫీని హైలైట్ ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది మ్యూజిక్ కూడా చాలా సింపుల్ గా బానే ఉంది ఇక ఈ యాంతాలజీని టోటల్ ఎనిమిది మంది డైరెక్ట్ చేశారు ప్రియదర్శన్ రంజిత్ మహేష్ నారాయణన్ సంతోష్ శివన్ జయరాజ్ శ్యాంప్రసాద్ ఎక్సెట్రా ఫైనల్ గా జస్ట్ యావరేజ్ సిరీస్ యాక్చువల్ గా స్కిప్ చేయొచ్చు బట్ అంత మంది స్టార్స్ కోసం అండ్ బ్యూటిఫుల్ విజువల్స్ కోసం ఒకసారి చూడొచ్చు ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ సిరీస్ చూశాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో